సో అండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వస్తారు సార్, ఒక బిగ్ డౌట్ ఉంటుందండి. అండ్ స్టూడెంట్స్ అవచ్చు, పేరెంట్స్ అవచ్చు, అసలు ఇండియాలో చదవాలా అబ్రాడ్లో చదవాలా? సో బడ్జెట్ పరంగా అవచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా అవచ్చు, యాజ్ పెరెండమ్స్ రూల్స్ పరంగా అవచ్చు, అసలు ఇండియాలో చదివితే బెటర్ అబ్రాడ్లో చదివితే బెటర్? సార్ ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటుందండి వీడియో, క్లారిటీగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో సార్ ఇండియాలో వచ్చేసరికి మీకు నెంబర్ వన్, ఇప్పుడు యాజ్ పర్ రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే మనకి 2021 నవంబర్ 8 నుంచి కొత్త రూల్స్ అన్ని వచ్చినాయండి. ఆ రూల్లో మెయిన్ రూల్ ఏంటంటే సార్, ఇంతకుముందు బిఫోర్ 2021 నవంబర్ 8 వచ్చేసరికి, 2021 బిఫోర్ వచ్చేసరికి ఇండియాలో చదివితే కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయండి, అబ్రాడ్లో చదివితే కొన్ని అడ్వాంటేజ్ ఉంది. సో ఇండియాలో చదివితే ఏంటంటే, బిఫోర్ 2021 వచ్చేసరికి మనం ఏ క్యాట్ అవచ్చు, బి క్యాట్ అవచ్చు, సీక్యాట్ అవచ్చు, 100% డైరెక్ట్గా మనం ఒక ఏ క్యాట్లో తీసుకున్న సీట్, బి క్యాట్లో తీసుకున్న సీట్ లేదా సీ క్యాట్లో తీసుకున్న 100% డాక్టర్ అవుతామని ఛాన్స్ ఉంటుంది. బట్ 2021 నవంబర్ 8 నుంచి మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా, ఇండియాలో ఏ కేటగిరీ బి కేటగిరీ మీకు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కంపల్సరీగా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అది నాట్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ అండి, ఇంతమంది అబ్రాడ్ స్టూడెంట్స్ కొనేది, ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కూడా రాయాలి. అందరూ ఎవరైతే ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి, ఎంబీబీఎస్ డిగ్రీ రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో కాబట్టి మనకి ఇంతకుముందు ఏంటంటే బీకెట్లో సీట్ తీసుకోవడం, లేకపోతే సీకెట్లో సీట్ తీసుకుని 100% ఇక్కడ ఎక్కడో చోట చదివి, ఏపీలో ఏపీ కావచ్చు, ఏపీ తెలంగాణ ఎక్కడో చోట సంథింగ్, కేరళలోనే, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్, ఎక్కడో చోట చదివేవాళ్ళండి. సో ఇండియా మనకి ఏంటంటే ఒక ఛాయిస్ ఉండదు, మనకి కంపల్సరీ వచ్చరికి ఎంబీబీఎస్ సీట్లో జాయిన్ అయితే 100% డాక్టర్ అవుతాం, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా నార్మల్ సెమ్ ఎగ్జామ్స్ తోటి. బట్ ఇప్పుడు అలా లేదండి, అందరూ ఎలాంటి సెమ్ ఎగ్జామ్స్తో పాటు ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది సర్టిఫైయింగ్ ఎగ్జామ్. సో మనకి నీట్ ఎగ్జామ్ అలా నెక్స్ట్ ఎగ్జామ్ అలా అందరికీ, మీరు ఇండియాలో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నారో, ఏదో స్టడీ ఇన్ ఇండియా అబ్రాడ్, అందరూ సరే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది అందరూ రాయాల్సిందే. ఇంతకుముందు ఇండియా వాళ్ళకి ప్రొవిజన్ ఉండేది కదా, ప్రొవిజన్ ఉండేది కదా అబ్రాడ్లో ఉండాలనుకుండేది, అబ్రాడ్లో ఎఫ్ఎంసి అనే వాళ్ళు ఇప్పుడు సరికి నెక్స్ట్ ఎగ్జామ్ అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏదో స్టడీ ఇన్ ఇండియా అబ్రాడ్, మీరు ఏ క్యాట్ తీసుకున్నా, బీ క్యాట్ తీసుకున్నా, సీ క్యాట్ తీసుకున్నా, లేదా అబ్రాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బడ్జెట్ చూసుకున్నారనుకోండి, మీకు ఇండియాలో బీ క్యాట్ వచ్చేసరికి మీకు అట్లీస్ట్ ఒకసారి 70-80 lakhs, సీ కేటగిరీ అయితే 1-2 crore అదే మీరు అబ్రాడ్ అనుకోండి, జస్ట్ మీకు 200 crore వచ్చినా లేదు, జస్ట్ క్వాలిఫై అయినా సరే మీకు జస్ట్ 20-30 lakhs మీకు ఆల్ ఇండియా ఎయిమ్స్ లాంటి మీకు 600-700 crore వస్తే ఇండియాలో ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తుందో అలాంటి మెడికల్ కాలేజ్ మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ తోటి అప్ టు 30 lakhs బడ్జెట్లో మీకు మొత్తం వచ్చేస్తాయి. సో మీకు ఇండియాలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఇండియాలో మీకు 200 crore వచ్చిందనుకోండి, ఖచ్చితంగా 1 crore పెట్టాలి. అదే అబ్రాడ్లో 200 crore వచ్చిందనుకోండి, 30 lakhs మీకు ఇండియాలో 700 crore వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తుందో అలాంటి మెడికల్ కాలేజ్, జస్ట్ మీకు 200 వచ్చినా అబ్రాడ్లో మెడికల్ కాలేజ్ వస్తుంది. అంత స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ రష్యాలో నేను చెప్పేది. సో కాబట్టి మీకు బడ్జెట్ వైజ్గా వచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే రష్యా అయితే 100% డెవలప్ కంట్రీ, మీకు 100% వస్తారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, 200% ఉంటుంది, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్గా వచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చు, రష్యా అనేది 100% బెటర్ అండి. ఎవరైనా బీకాట్ సీకాట్ జాయిన్ అవ్వండి, బట్ కాకపోతే ఏంటంటే 100% జాయిన్ అవ్వాలని రూల్ లేదండి, ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఇంతకుముందు ఏంటంటే ప్రొవిజన్ ఉండేది కాదు. సో ఇండియాలో చదివితే ఏ క్యాట్ బీకాట్ తీసుకుని 100% డాక్టర్ అవ్వాలి, ఇప్పుడు డాక్టర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే ఎంబీబీఎస్ 4.5 years అయిన తర్వాత. అబ్రాడ్ వాళ్ళైనా సరే అక్కడ ఏంటంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ అండి సార్, అబ్రాడ్లో చదివితే అబ్రాడ్ అనుకోండి, ఇండియాలో అనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుతుంది డిగ్రీ, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోతే రాస్తానే ఉండాలి, డిగ్రీ రాదు. అదే అబ్రాడ్లో అనుకోండి మీకు 5.5 years మీకు అదే అబ్రాడ్లో అనుకోండి మీకు 100% ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కావాలంటే ఇక్కడ రాసుకోవటం లేదా అటు నుంచి అటు యూఎస్ వెళ్ళే లేదా అదే కంట్రీలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా అటు నుంచి యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే ఇండియాలో మీకు ఎంబీబీఎస్ డిగ్రీ రాలేదనుకోండి, ఇంకా అసలు మీరు అటు వెళ్ళడానికి ఉండదు, వెనక్కి వెళ్ళడానికి ఉండదు, ముందుకు వెళ్ళడానికి ఉండదు, ఒకటే ఆప్షన్. అదే అబ్రాడ్ అనుకోండి మీకు మంచి మెడికల్ కాలేజ్ వస్తే తక్కువ బడ్జెట్లో వస్తే మీకు 2 options ఉంటాయి, ఏదో ఇండియా లేదంటే అబ్రాడ్, అక్కడ లేదా ఆ కంట్రీలో అయినా మీరు, లేదా 3 options ఉంటాయి, 2 options కూడా చదివినకి. రష్యాలో అనుకోండి రష్యాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే ఇండియాలో అవ్వకపోతే రష్యాలో చేసుకోవచ్చు, రష్యాలో అవ్వకపోతే అటు నుంచి యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్ళిపోవచ్చు. అదే అబ్రాడ్ అనుకోండి అలా ఛాన్స్, అది ఇండియాలో అనుకోండి అలాంటి ఛాన్స్ ఉండదు కదా, 100% నెక్స్ట్ పాస్ అయితేనే మీరు ఇంకా అబ్రాడ్ వెళ్ళాలనుకుండదు, నెక్స్ట్ పాస్ అవ్వలేదనుకోండి మీరు యూఎస్ వెళ్ళాలనుకోండి, యూకే వెళ్ళాలనుకోండి, అసలు డిగ్రీ రాదు కదా మీకు, అలాంటప్పుడు మీకు ఇంకా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మీకు అబ్రాడ్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇండియాలో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండియాలో సరే ఫోర్స్ఫుల్గా మనం బీ కేటగిరీ సీ కేటగిరీ మ్యాండేట్గా చదవాల్సిన అవసరం లేదు, మీరు అబ్రాడ్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు కంపేర్ చేసుకొని మీ బడ్జెట్ వైజ్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% వచ్చేసరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేది అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి డౌట్ అనేది, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్.